బడిగంట మోగటంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా డొక్కు బస్సులతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు చూస్తే సహించేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నడిపే బస్సులకు ఆర్టీఏ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. దీంతో ఏపీలో వివిధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు రవాణా శాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నాయి. కాగా పలుచోట్ల ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి వాటిని రెన్యూవల్ చేయించుకోవాలంటూ రవాణా శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనాలకు అవసరమైన మరమ్మతులు అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు బ్రేకులు, వెహికల్ను ఐడెంటిటీ చేసేలా నెంబర్ ప్లేట్లు, డ్రైవర్కు వాహనం నడపడం వంటి వాటిలో అనుభవం ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే సామర్థ్యాన్ని మించి పిల్లలను వాహనంలోకి ఎక్కించకుండా సీట్ల సంఖ్య వంటివి ప్రధానంగా ఉండాలన్నారు. కాగా వాహన తయారీ, ఫిట్నెస్, టైర్ల సామర్థ్యం, వాహన యజమాని వివరాలు వంటి వాటిని బస్సులపై కనిపించేలా తెలియచేయాలి. కాగా స్కూల్ యజమాన్యాలు వీటిలో కొన్నింటిని మాత్రమే పరిగణలోనికి తీసుకోవడంతో ఇకపై నిబంధనలకు విరుద్ధంగా నడిపే బస్సులను సీజ్ చేస్తామని ఆర్టీఏ హెచ్చరించింది. ఇప్పటికే స్కూల్ బస్సులపై దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫిట్నెస్ లేని వాహనాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 2100 స్కూల్ బస్సులు ఉంటే మరో 500 బస్సులకు ఫిట్నెస్ లేదని విశాఖ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తక్షణం స్కూల్ బస్సులకు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఆర్టీఓ వెబ్సైట్లో స్కూల్ బస్సుల వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉందని, అవసరమైతే స్కూల్ బస్సులను ఆపి డ్రైవర్ను అడిగి బస్సు తాలూకా వివరాలను తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.